ప్రకాశం జిల్లా దర్శి తహసీల్దార్ కార్యాలయంలో మిస్సింగ్ అయిన ఏఎస్ఓ వెంకటేశ్వర రెడ్డి కథ విషాదంగా ముగిసింది. గత నెల 23వ తేదీన కనపడకుండా పోవడంతో ఆయన భార్య విజయమ్మ ఫిర్యాదు మేరకు దర్శి పోలీసులు మిస్సింగ్ కేసు కింద నమోదు చేశారు. అప్పటి నుంచి ఆయన కోసం ప్రత్యేక బృందాలతో గాలించారు. వారం తర్వాత త్రిపుర సుందరీదేవి ఆలయ సమీపంలో ఆయన ద్విచక్ర వాహనం లభించడంతో దర్శి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం త్రిపుర అంతకం పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు అమ్మవారి ఆలయ సమీపంలోని చెరువులో పురుగుమందు త్యాగి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు ఆనవాళ్లు ఉన్నట్లు గుర్తించారు. సంఘటనా స్థలంలో ఉన్న మానవ అవయవాలు, వస్తువులు, దుస్తులు, చెప్పులు, బండి తాళం చూసి దర్శికి చెందిన ఏఎస్ఓ వెంకటేశ్వర రెడ్డి మృతి చెందినట్లు నిర్ధారణకు వచ్చారు. సంఘటనా స్థలానికి దర్శి సీఐ భీమానాయక్, కురిచేడి ఎస్ఐ శివనాగరాజు, త్రిప్రాంతకం ఎస్ఐ కృష్ణయ్య, తహసీల్దార్ కిరణ్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. రేగడి వెంకట రెడ్డి అని దర్శి మండలంలో ఏసుగా పనిచేస్తున్నాడు. రెవెన్యూ డిపార్ట్మెంట్ గత నెల 23వ తేదీ నుంచి 23వ తేదీ నుంచి అతను కనిపించలేదని చెప్పేసి గత నెల 23వ తేదీన దర్శి పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. భార్య విజయ రిపోర్ట్ ఇవ్వడం, దాని మీద కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసిన దాంట్లో భాగంగా అతను ఆచరణ కోసం మేము ఇలా కంప్లైంట్ ఫైల్ చేయడం, అతని వెరిఫై చేయడం, అతని సీసీ ఫుటేజ్ వెరిఫై చేయడం జరిగింది. ఎన్రూట్ సీసీ ఫుటేజ్ వెరిఫై చేసినప్పుడు అతను మేడపి టోల్గేట్ కూడా దాటి ఫుటేజ్ మేము సెక్యూర్ చేయడం జరిగింది. అతను ఐసోలేటెడ్గా సింగిల్ పర్సన్ వస్తున్నాడు. అప్పటి నుంచి మేము సరౌండింగ్స్లో మేము వెతకడం, అదే రకంగా మధ్యలో వేరే వ్యక్తి ఊర్లో ఏదో ఉన్నాడని చెప్పి అక్కడికి వెళ్ళి మా టీమ్స్ అట్లాగే చనిపోయిన అతన్న బ్రదర్స్ కానీ వాళ్ళ బ్రదర్ ఇన్ లాస్ వీళ్ళందరూ కూడా ఎత్తడం జరిగింది. రాత్రి అంటే 16/6/2021 రాత్రి మాకు లోకల్ పోలీసు నుంచి ఒక టెంపుల్కి దగ్గర ఒక 300 మీటర్ డిస్టెన్స్ అయిపోయి చెట్ల బదులు ఒక వ్యక్తి కుర్రే కనిపించింది. అక్కడ బట్టలు కూడా నేను చెప్పుకుని అని చెప్పేసి ఫోన్ ఉందని చెప్పి దాని మీద మళ్ళీ మేము వాళ్ళ దగ్గర స్టేట్మెంట్ తీసుకొని మేము ఆల్టర్ చేసాము.